అందరికీ వేదిక అలంకరించిన ప్రత్యేకంగా ఏర్పాట్లన్నీ చేసిన సుమేధ స్కూల్ డైరెక్టర్ గారు చంద్రశేఖర్ రెడ్డి గారికి యేసు ప్రభు నామములో ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా ఆదరణకర్త మినిస్ట్రీ అన్న, సుమేధ స్కూల్ అన్న, మనందరినీ గౌరవించే వ్యక్తి, ప్రేమించే వ్యక్తి, సహకరించే వ్యక్తులుగా, అతిథులుగా వచ్చిన మన మధ్యలోకి వచ్చిన భూపాల్ గారికి కూడా మన హృదయపూర్వకమైన వందనాలు. వారి కుటుంబం కొరకు, వీరి కుటుంబం కొరకు మరి నిత్యము మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. చాలా సంతోషకరమైన విషయం, ఈ నెలంతా కూడా యేసు ప్రభు వారి జన్మించిన రోజుల గురించి మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొంతమంది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పుట్టినరోజులు ఉండవు. ప్రపంచంలో వెళ్ళిపోయిన తర్వాత కూడా జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఇది ఒక ప్రపంచానికి ఆశ్చర్యమైన కార్యం. అందుకే ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు జాగ్రత్తగా మీరు వినండి. యేసు ప్రభులు వారు ఈ లోకానికి రావటానికి గల కారణాలేంటి, ఆయన జన్మించడానికి కారణాలేంటి, ఆయన ఎందుకు రావాలి, కారణం ఏంటంటే ఆయన సృష్టిని కలుగు చేసిన తర్వాత సృష్టిలో ఆయన మాట సమస్తం ఉన్నాయి, కానీ ఆయన స్వరూపాన్ని సృష్టించుకున్నాడు మనం. సృష్టించిన తర్వాత సృష్టిలో యావత్తు కూడా చూసింది చాలా అందంగా ఉంది, కానీ జరుగుతున్న విషయం ఏంటంటే ఎప్పుడైతే సృష్టిని తయారు చేసిన తర్వాత ఆయన స్వరూపాన ఒక వ్యక్తిలో ఆ మట్టిని తీసి, ఆ మట్టిని రూపం చేసి దాంట్లో జీవవాయువును ఊదగ నరుడు జీవాత్మాయను, రైట్, అప్పుడు దేవునితో మాట్లాడుకోవటం సంబంధం ఏర్పడింది. జాగ్రత్తగా మీరు వినాలి, కొన్ని విషయాలు చెప్తాను. గడిచిన రాత్రి ప్రార్థన చేస్తుంటే ఒక విషయం గురించి ప్రార్థన చేస్తున్నాను. ఆ రోడ్లో కళ్ళు మూసుకొని అలా ప్రార్థన చేస్తుంటే వెలుగు ప్రవహిస్తుంది. ఆ వెలుగు అలా ప్రవహిస్తూ ఉంటుంటే ప్రార్థనలోనే నాకు ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని భయం, నా ప్రభు ఈ స్థలంలో ఉన్నారు, నా ప్రభు మనతో ఉన్నాడు, మన ప్రభు మనలో ఉన్నాడని ఎక్కడ లేని సంతోషం. ఇది వాస్తవం రాత్రి. ఎందుకంటే ఈ సెమీ క్రిస్మస్ పండుగలు దగ్గర దగ్గర ప్రతి సంవత్సరము మనకి కొంచెం 4-5 తారీఖుల నుంచే స్టార్ట్ అయ్యాయి. ఈ సంవత్సరం మనము మనకు దగ్గరగా ఉండేవాళ్ళై కొన్ని మీటింగులు సెమీ క్రిస్మస్ పండుగలు ఏర్పాటు చేసుకోవటం వల్ల మనము 9వ తారీఖు నుంచి ఏర్పాటు చేశారు. ఈ సెమీ క్రిస్మస్ పండుగలు 9వ తారీఖు నుంచి జరుగుతూనే ఉన్నాయి. వెళ్ళిన ప్రతి చోట ప్రభు మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ యేసు ప్రభులు వారిని జన్మదినాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, యేసు ప్రభు సృష్టిని కలుగు చేసిన తర్వాత ఆయన స్వరూపాన మానవులు
ఏర్పాటు చేసిన తర్వాత మీరు ఈ తోటలో ఫలాలు చెట్లు ఉన్నాయి, నీరున్నాయి, ఇవన్నీ తినొచ్చు. కానీ అక్కడ ఉంది ఆ చెట్టు ఫలం తింటే మీరు చచ్చిపోతారు అని చెప్పాడు. కానీ చాలా సంవత్సరాలు దేవునితో సరసంబంధం అంటే అర్థం ఏంటంటే సహవాసము అంటారు దాన్ని. రోజు మాట్లాడుకున్నారు, ఒక తల్లి కూతురు తండ్రి కొడుకు లేని ఇలాగ ఎలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారో అంత ప్రేమగా అంత ఆప్యాయతగా దేవుడు తను సృష్టించిన మనుషులతో మాట్లాడుకుంటున్నారు. రోజు అయ్యా ఎక్కడున్నావు నాన్నా ఇక్కడే ఉన్నా అని పరిగెత్తుకుంటూ వచ్చేవాడు తండ్రి దగ్గరికి, తండ్రి అని పిలువబడుతున్నాడు కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు, రోజు మాట్లాడేవాళ్ళు. కానీ విషయం ఏంటంటే ఆ తోటలో ఉన్న ఫలాల్ని తినొద్దని చెప్పిన మాట కొన్ని రోజుల తర్వాత కొంతకాలం తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఈ లోకంలో మన విరోధి అనేవాడు ఒకడు ఉన్నాడు. ఎవడయ్యా అంటే వాడు ఆత్మ, వాడు మనుషుడు కలిగి ఉండడు, ఆత్మ అంటారు. రెండు ఆత్మలు, ఒకటి దేవునాత్మ, రెండోది దురాత్మ. ఈ దురాత్మ ఏం చేస్తుందంటే మనిషిని దగ్గరకు వచ్చి ప్రేరేపిస్తుంటుంది, ఇదిగో నువ్వు ఆ చెట్టు ఫలం తింటే నీకు తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఇక వాడు మోసంతో కూడిన మాటలు చెప్పడం ప్రారంభించాడు. చెప్పంగా ఒకరోజు ఎన్నయ్య అన్నారు, చూద్దాం అయినా ఎలా ఉంటుందని వెళ్ళారు. ఆ పండు కోసుకొని తిన్నారు. తర్వాత వారికి తినిన మరుక్షణమే రోజు ధైర్యంగా ఉండేవాళ్ళు, రోజు నిబ్బరంగా ఉండేవాళ్ళు, రోజు పరిశుద్ధంగా ఉండేవాళ్ళు, రోజు నీతిగా బ్రతుకుతున్నారు. ఇలా ధైర్యంగా దేవునితో మాట్లాడుకునేవాళ్ళు ఎప్పుడైతే దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరారో మీరిని మరుక్షణమే వారిలోనికి భయం వచ్చేసింది. ఇది స్టార్ట్. ప్రపంచంలోకి ప్రజల్లోకి రావటానికి గల కారణం ఏంటంటే భయము. ప్రతి ఒక్కడికి భయం పడుతున్న కారణం ఏంటంటే మూడు రకాల భయాలు ఉంటాయి ప్రజల్లో. ఒకటి అప్పులు భయాలు ఉంటాయి, రెండోది రోగ భయాలు ఉంటాయి, మూడోది సస్తామేమోనని భయం ఉంటుంది. ఈ భయాలు మనుషులను పీడిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే రాత్రుల పూట పనుకుంటారు కానీ కొంతమందికి నిద్ర పట్టదు, ఇది ఒక భయం. కొంతమందికి బిజినెస్ చేస్తారు, కొంతమందికి ఉద్యోగాలు చేస్తారు, పగలల్లా ఉద్యోగం చేస్తారు, పగలల్లా బిజినెస్ చేస్తారు, వీళ్ళకి నెమ్మది ఉండదు కొంతమందికి. ఇదొక ప్రపంచం. అయితే విషయం వినండి, జాగ్రత్తగా వినండి. ఈ సెమీ క్రిస్మస్ పండుగలో ఈ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆజ్ఞ మీరారో మీరిన తర్వాత వారికి ప్రభు వచ్చి పిలుస్తాడు, బాయ్ ఎక్కడున్నారు మీరు అంటే వాళ్ళు వెంటనే భయపడిపోతున్నారు, చెట్లు చాళ్ళకి వెళ్ళిపోతున్నారు, భయం వచ్చేసింది. కారణం ఏంటంటే ఆజ్ఞ మీరారు, ఆజ్ఞాతిక్రమం పాపం, పాపానికి జీతం మరణం. పరిశుద్ధ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రికలో రాయబడిన మాట ఏంటంటే ఒకని అవిధేయత వలన ప్రపంచంలోనికి ఏమొచ్చిందంట, పాపము వ్యాపించింది. రోమీలకు రాసిన పత్రికలో స్పష్టంగా రాసింది. ఈ వాక్యాన్ని నేను చాలాసార్లు చెప్తూనే ఉంటాను. ఎందుకు ఈ విషయాన్ని చెప్తానే, అసలు ఎందుకు పాపం వచ్చింది, పాపం రావడానికి గల కారణం ఏంటంటే ఇది మనం అర్థం చేసుకోవాలి. చూడండి వ్రాయబడిన మాటలు మనం చూసినట్లయితే 5:19 ఏనయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో. చాలా అక్కడే ఉండండి. ఒక వ్యక్తి పాపం చేస్తే
ఆ మనిషి చేసిన పాపానికి ప్రపంచ మానవాళికి చుట్టుకుంది శాపం, కీడు, దోషం. నెమ్మదిగా ఉండే ప్రజలండి, శాంతిగా ఉండే ప్రజలండి, ఆరోగ్యకరంగా ఉండే ప్రజలండి, దేవునితో మాట్లాడుకున్నతో సరసంబంధం ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు. చేసిన తప్పు ఏంటో తెలుసా? ఆజ్ఞ మీరారు. ఆజ్ఞ మీరిన మరుక్షణమే భయం వచ్చింది. కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు భయం వచ్చేసింది. వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు, ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు. అంటే మనుషులు దావలేదు, దైవభక్తిని కోల్పోయారు. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే స్పష్టంగా అర్థం ఏంటంటే, ఎలాగనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులకు ఎలాగూ చేయబడరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు, అమ్మా, అనేకులు నీతిమంతులుగా తీర్చబడదరు. చప్పట్లు కొట్టండి, ఒకసారి గట్టిగా కొట్టండి. ఏసయ్యకి మాత్రమే కొట్టాల, నాకు కొట్టాల్సిన పని లేదు, అసలు అంత అవసరం లేదు. ఎవరు కొట్టాలమ్మా చప్పట్లు? యేసు ప్రభువును ఘనపరచడానికి మాత్రమే ప్రతి సంవత్సరం సుమేధ స్కూల్ దగ్గర యేసు ప్రభు జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఆయన పుట్టింది దేనికంటే ప్రపంచ మానవాళిలోకి వచ్చిన పాపము నుంచి విడిపించటానికి. ఈ లోకానికి 2019 సంవత్సరాల క్రితం యెరూషలేములో దగ్గర బెత్లెహేము అనే కుగ్రామం, అంటే అర్థం ఏంటంటే చిన్న గ్రామములో జన్మించాడు. ఆ గ్రామం, ఆ చుట్టుపక్కల ప్రజలు ఎవరికి తెలియదు, చిన్న గ్రామం. ఆయన జన్మించిన తర్వాత విషయం ఏంటంటే దేవదూతలు వెళ్ళి చెప్తారు. ఆ తర్వాత చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ ఈ పాపం విడిపించబడాలంటే ఆయన రావాలి. ఆయన రాకుండా ఈ పాపం పాదు. కాబట్టి ఆయన రావాలంటే ఆయన వస్తాడని కొంతమంది ప్రవక్తలు ప్రవచనం చెప్పారు. ప్రవచనం చెప్పారు, జాగ్రత్తగా వినండి జరగబోయే విషయాన్ని. మేము కూడా కొన్ని సాట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంచెం ప్రార్థన చేసుకొని మేము వచ్చినప్పుడు దేవుడు చూపించిన దర్శనాన్ని బట్టో, దేవుడు చూపించిన కళను బట్టో, దేవుడు ఆత్మ ప్రేరేపించి కొన్ని విషయాలు మాకు తెలుస్తాయి. ఎందుకంటే దేవునికి మనకి సంబంధం కలిగి ఉండాం కనుక. ఆ విషయాలు మీకు చెప్తాను. రాత్రికాల సమయంలో ఏం మాట్లాడాడో తెలుసా? ప్రభు అద్భుతంగా చెప్తున్నాడు, ఈ 2019 సంవత్సరం ఆఖరిలోనంట ప్రజలందరి మీద ఆయన పరిశుద్ధ జలాన్ని ప్రోక్షిస్తున్నాడంట. గట్టిగా చెప్పండి, పరిశుద్ధ జలాన్ని ప్రోక్షించి ప్రపంచ మానవాళికి పట్టిన అపవిత్రతని మొత్తం కొట్టేస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి, అపవిత్ర పరిశుద్ధ జలాన్ని, పరిశుద్ధాత్మను కుమరిస్తాడంట. ఆ వాక్యాన్ని మీకు తీర్చి చూపిస్తాను. కొన్ని విషయాలు వినాల, అద్భుతమైన కార్యం. దేవుడు ఒకటే ప్రేరేపిస్తున్నాడు ఆ మాటలు చెప్పమని. నేను కాస్త మీకు రాత్రి ప్రార్థన చేసినప్పుడు కొన్ని విషయాలు నాకు చెప్పాడు, అవి ఇప్పుడు చెప్పాలి మీకు. ఈ స్కూల్కి అద్భుతమైన కార్యం, ఈ రాత్రి ఈ సెమీ క్రిస్మస్ పండుగలోకి వచ్చిన వారందరూ కూడా ఈ వాక్యము వర్తించబోతుంది, ఈ వాగ్దానము స్వతంత్రించుకోబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, హెస్కేల్ గ్రంథంలోకి మనం వెళుతున్నాం. హెస్కేల్ గ్రంథంలో 36వ అధ్యాయంలో జాగ్రత్తగా మీరు వినాలి. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను. ఎవరైనా పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొచ్చుకుంటే చూడండి, తీసుకొచ్చుకొని వారు జాగ్రత్తగా మీరు వినండి. ఈ రాత్రి ఇక్కడ చెప్పే ప్రతి మాట ఇక్కడ కూర్చున్న వారు, మైకు శబ్దం ద్వారా వింటున్న వారు, వారి అందరిలో హృదయములో క్రియ జరిగించునుగాక. ఆమెనంటే చాలా అద్భుతంగా జరిగినట్టు అని అర్థం. చూడండి అక్కడ 36వ అధ్యాయంలో 24వ వచనంలో చదువుదాం. ఇక్కడ రాబి నేను చదువుతాను, మీరు ఏం లేదు, నేను అన్యజనులలో నుండి మిమ్మను తోడుకొని ఆయా దేశములో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మను రప్పించేదను. ఇప్పుడు అర్థం ఏంటంటే దీనికి స్వతంత్రంగా లేవు మనం, స్వాతంత్రం లేను, సాతాను వశములో ఉండాం. వాడి వశములోని చిడిపించబడాలంటే స్వాతంత్రం కావాలా, తండ్రితో సహవాసం కావాలి. తండ్రితో సహవాసం కావాలంటే, తండ్రితో కలిసిమెలిసి ఉండాలంటే
బైబిల్లో ఒక మాట రాయబడింది, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రాలు కలుగు చేసిందంట. ఆ గుడ్డి తనము నుంచి విడిపించటానికి యేసు ప్రభులు వారు ఈ లోకంలో జన్మించాడు. ఇప్పుడు చూసినట్లయితే అందరికీ ప్రాపిస్తుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెంబర్ వన్ ఇలాగా సమకూరుస్తాడంట. నెంబర్ వన్. నెంబర్ టూ రాయబడిన మాటలు ఏందో తెలుసా? మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. అపవిత్రత యావత్తు అంటే అర్థం ఏంటంటే, మనం చేసిన అసలు జన్మకర్మ పాపం, మన పాపం నుంచి అంట సమస్త పాపం నుంచి ఈ రాత్రి చెప్తున్న మాట ఏందో తెలుసా? రాత్రికాల సమయంలో ప్రార్థన చేసి చెప్పానుగా మీకు, ప్రార్థన చేస్తుంటే ఒక వెలుగు బయలుదేరుతుంది. దేవుడు ఆత్మస్వరూపి, వెలుగై ఉన్నాడు. స్వరూపం లేదు, మనవాళ్ళు పెట్టుకోవటం ఇవన్నీ, రైట్? ఈ వెలుగై ఉన్న దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావంటే ఆత్మస్వరూపి, వెలుగు, ఇంతే. అయితే ఇక్కడ చూసినట్లయితే ఒకటి, మనల్ని సమకూరుస్తాడు. నెంబర్ టూ వ్రాయబడిన మాటలు ఏదో తెలుసా? శుద్ధ జలాన్ని అంట మన మీద ప్రోక్షిస్తాడంట. ఎందుకు ఇది ప్రోక్షిస్తాడంటే, మనలో ఉన్న ప్రతి అపవిత్రతని ఆయన ఆ పరిశుద్ధ జలాన్ని ప్రోక్షించినప్పుడు మనలో ఉన్న ప్రతి అపవిత్రత, ఆ వెలుగు మనలోకి ఎప్పుడైతే ప్రవేశించదో చీకటి పారిపోతుంది. చిన్న విషయాన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి మేము చిన్న మంట వేస్తున్నాం. ఆ మంట వేస్తున్నప్పుడు పురుగులు వచ్చి మంటలోకి తట్టుకోలేక కొన్ని చచ్చిపోతున్నాయి, మంట దగ్గరకు వచ్చి ఎడంగా వెళ్ళిపోతాయి. కారణం ఏంటో తెలుసా? ఈ వెలుగు దెబ్బ తట్టుకోలేక. కాబట్టి ఈ వెలుగు మనలోకి వచ్చినప్పుడు మనలో ఉన్న చీకటి బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయిందో, ఎప్పుడైతే మనలో ఉన్న వాడు దుష్టుడు బయటికి వెళ్ళిపోయాడో, అప్పుడు మన హృదయం తెరవబడుద్ది, మన కళ్ళు తెరవబడతాయి, మన జీవితంలో నిజమైన ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని అనుభవిస్తాం. జాగ్రత్తగా మీరు వినాలి. నెంబర్ వన్ సమకూరుస్తాడంట, నెంబర్ టూ అపవిత్రత నుంచి తీసివేస్తాడంట. ఎవరు ఎలా తీసివేస్తాడు? ఎలా తీసివేస్తాడు చూడండి, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. అంటే యేసయ్య పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షిస్తాడు. ప్రోక్షించిన మరుక్షణమే మనం పవిత్రులుగా చేస్తాడు. ఇందాకనే మీకు వాక్యాన్ని చదివిచ్చా, ఒకని విధేయత వలన అనేకులు ప్రపంచ మానవాళికి నీతిమంతులుగా తీర్చబడదురు. మనము అపవిత్రులుగా ఉన్నవారిని ఈరోజు యేసయ్య శిలువ రక్తము ద్వారా నీతిమంతులకు తీర్చబడ్డాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నెంబర్ త్రీలోకి వెళ్ళిపోతున్నాం. జాగ్రత్తగా మీరు వినాలి, నాకు చెప్పిన మాటలు మీకు చెప్తాను. నెంబర్ త్రీ ఏంటంటే 26వ వచనంలో, నూతన హృదయము మీకు ఇచ్చేదను. హల్లెలూయా. ఏమిస్తాడంటండి? నూతన హృదయం. హృదయం అంటే ఇది. హృదయము గురించి మీకు చెప్పాలంటే బహు వ్యాధి గలది, ఘోరమైనది అని ఉంది. హృదయము నిండిన దాన్ని బట్టి నీ నోటికి మాటలు వస్తాయి. జాగ్రత్త సుమా, మన నోరుని, మన నాలుకను, ఇవన్నీ మన స్వాధీనంలో ఉంచుకోవాలంటే నీ వల్ల కాదు, నా వల్ల అంతకంటే కాదు. ఒక అద్భుతమైన కార్యం చివరి మాటలో మీకు చూపిస్తాను. నూతన హృదయం అంటే అర్థం ఏంటంటే, అందరినీ ప్రేమిస్తాం, అందరినీ క్షమిస్తాం, అందరి మేలు కోరుకుంటున్నాం. ఇది యేసు ప్రభువు ప్రపంచంలో తను చేసిన, మానవులు తప్పు చేస్తే ఏం చేయాలి అర్థమైన పరిస్థితిలో సృష్టికర్త అనే దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. అంతట మహిమను విడిచిపెట్టుకొని ఈ లోకానికి వచ్చాడు విధేయుడిగా. చూడండి ఒకసారి, ఆయన జన్మించింది పరిశుద్ధుడిగా జన్మించాడు. అందుకే జన్మించిన తర్వాత ఒక రాయబడిన మాట ఏం తెలుసా? ఏమన్నా, ఆమె ఒక కుమారుని కను, తన ప్రజల వారి పాపము నుండి ఆయనే రక్షించును. పాపము నుండి రక్షించును. ఎక్కడ పాపం? ఈ పాపం ఎవరు ఇడిపిస్తారు? నీ వల్ల ఇద్దా, నా వల్ల ఇద్దా? డబ్బులు ఇచ్చి ధర్మకార్యాలు చేస్తే పాపాలు పోతాయా? పొరపాటును కూడా పానే పావు. నేను కూడా అదే అనుకునేవాడిని, రైట్? రండి, ఏనండి మీరు. సో ఏమిస్తాడంట? నూతన హృదయం. ఎవరైనా ఈ రాత్రి నా ప్రభువు చెప్తున్నాడు, ఇక్కడ ఉండే వాళ్ళందరికంట హృదయాన్ని మారుస్తున్నాడు. బైబిల్లో ఒక ఆమె దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింది,
వింటున్న మరుక్షణమే ఆమె హృదయం తెరవబడింది, నిజమైన సంతోషాన్ని అనుభవించింది. స్తోత్రం కలుగునుగాక. మూడో విషయం ఏందో తెలుసా? నూతన హృదయం. 100% దేవుడు చెప్తున్నాడు ప్రవచనాత్మకంగా ఇక్కడున్న ప్రజలకు, ఈ అపార్ట్మెంట్లో వింటున్న ప్రజలకు దేవుడు ఆత్మస్వరూపున్నాడు. ఎప్పుడైనా సరే దేవుడు పాస్టర్ గారు ఈ సెమీ క్రిస్మస్ పండుగలో ఒక మాట చెప్పారు, అయ్యా నూతన హృదయం ఇస్తావంట, నాకు ఇస్తావా అని నోరు తెరిసి ఎప్పుడైనా సరే ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా నోరు తెరిచి అడగండి, అద్భుతంగా చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దీనికి. నూతన హృదయము అంటే అర్థం ఏంటంటే, నూతన హృదయము నీకు రాకముందు ఎలా ఉంటామంటే చాలా కోపం, చాలా అబద్ధాలు, చాలా దొంగతనాలు, రకరకాలైన అక్రమ సంబంధాలు, ఇక చెప్పలేము, ఇక శరీర సంబంధమైన కోరికలు కూడా తీర్చుకుంటారు. కానీ నూతన హృదయం ఎప్పుడొచ్చిందంటే, దేవుడు నీలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తావో నీ హృదయం ఎలా ఉంటుందో తెలుసా? చాలా పవిత్రంగా ఉంటావు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తావు. 100% ఈ రాత్రి ప్రభువుని చూడాలనుకున్నవారు, యేసయ్యా హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారని దైవజనులు చెప్పారు. పాస్టర్ గారు నా హృదయంలోకి మీరు రండి, నా హృదయాన్ని శుద్ధి చేయండి, నేను నిన్ను చూడాలని ఆశపడుతున్నాను. నిజంగా నువ్వు రక్షకుడు అయితే, నిజంగా పాపాలు క్షమించే దేవుడు అయితే ఈ నువ్వు అసలు ఎందుకు జన్మించావు, జన్మించడానికి కారణం ఏంటి? పాస్టర్ గారు ఏంటి చెబుతున్నారు, ఈ రాత్రి కానీ నా హృదయాన్ని నీకు ఇస్తాను, నా హృదయంలో నీకు వస్తే, నువ్వు నా హృదయంలోకి వస్తే నిజంగా నేను కూడా విశ్వసిస్తాను, శ్వాసముస్తాను, ఇది మతము కాదు మార్గమని నిశ్చయముగా నేను నమ్ముతానని అన్నట్లయితే అద్భుతమైన కార్యం ప్రభువు చేస్తారు. ఆ కార్యం నాలో చేశాడు కనుకే ఇంత ధైర్యంగా చెబుతున్నా. అర్థమైందా? 10th class 3 సార్లు పాస్ అయ్యా. ఎన్నిసార్లు అండి? ఈ మాట చెప్తూ ఉంటాను, 10th class 3 సార్లు పాస్ అయ్యాను. కానీ అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న సుమేధ స్కూల్ డైరెక్టర్ గారు, అర్థమైందా? ఏనండి, ఈయన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ నమస్కారం పెట్టాల్సిందే. అర్థమైందా? మరి భూపాల్ గారు ఉన్నారు, ఒక మంచి అతిథి, మంచి ప్రేమ గల ఆయన. ఆయన దగ్గరికి చాలా చూస్తే సింపుల్గా ఉంటారండి, పెద్ద పెద్ద కలెక్టర్లు, మంత్రులు మామూలు విషయంగా చాలామంది వస్తారు. అర్థమైందా? ఎందుకు ఈ విషయాన్ని చెప్తానో తెలుసా? జాగ్రత్తగా వినాలి. నేనేమో 10th class 3 సార్లు పాస్ అయినోడిని యేసు ప్రభు పిలిచి నా పాపాలు క్షమించి నన్ను రక్షించి నీతిమంతుడిగా చేసి ఆయన మహిమ నా మీద నిలబెట్టి దేశం అంతా తీసుకెళ్తున్నాడు. ఎందుకు తెలుసా? పెద్ద పెద్ద మంత్రులు కాదండి, ఎక్కడికైనా సరే. మొన్న సబ్జైల్లో సెమీ క్రిస్మస్ పండుగ పెట్టారు. నేను లోనికి వెళ్ళగానే మొత్తానికి ఎంత ఆశ్చర్యం వేసిందో తెలుసా? అక్కడికి వెళ్ళగానే అధికారులందరూ నిలబడి రండి, వెల్కమ్ జోసెఫ్ పాస్టర్ గారు అన్నారండి. 10th class 3 సార్లు పాస్ అయిన వాళ్ళు ఇంత పెద్ద అధికారులు, రండి వెల్కమ్. ఇది ఎవరిచ్చారంటావు? నా భక్తి కాదండి, నా నీతి కాదండి, ఇక్కడ మా అక్క ఒక అమ్మ ఉంది, అదిగో మా అమ్మ ఫ్రెండు శివమక్క, ఆమెతో ఎప్పుడైనావాడిని ఎప్పటికైనా ఒకటి చంపాలి రానివ్వండి. ఒక ఆమెంటుంది ఈ మధ్య, ఎవరు చంపలేదుగా నువ్వు పాస్టర్ అయిపోయావు అన్నది. ఎట చంపుతావు? యేసు ప్రభులోకి వచ్చినాక. యేసు ప్రభు రాకముందు నా మాటలు ఆమెకు తెలుసు, యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత నా బతుకు ఆమెకు తెలుసు. అందుకని అనేది ఈ నడిమధ్య అంది 4 సంవత్సరాల క్రితం, ఎవడు చంపకుండానే పాస్టర్ అయిపోయావంటే దేవుడు చేశాడు, నన్ను ఏం చేస్తాను, నేనేం చేసేది? స్తోత్రం కలుగును కాక. ఎందుకు ఇంత విలువిచ్చాడంటే, యేసయ్య దగ్గరకు వస్తే విలువ లేని వారికి విలువిస్తాడు, ఘనత లేని వారికి ఘనతిస్తారు. ఒక్కసారి ప్రవచనాత్మకంగా చెబుతున్నా, ఒకవేళ ఎవరైనా సరే ఫెయిల్ అయ్యారంటే యేసయ్య దగ్గర పెద్ద ఉద్యోగం ఉంది, రండి. తప్పనిసరిగా ఈ రాత్రి నా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, మీరు భయపడొద్దు, మీ పిల్లలు భయపడొద్దు, ఉద్యోగం లేదంటే రండి, యేసయ్య ఉద్యోగం ఇస్తాడు. స్తోత్రం కలుగును గాక. నాకిచ్చిన ఉద్యోగం మీకు ఇస్తాడు. స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి? ఉద్యోగం చూసారా? అర్థం. ఎందుకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తానంటే, ఇది పెద్ద పోస్టు, ఈ పోస్టును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది కూడా స్తోత్రం కలుగును గాక. రైట్, దయచేసి గమనించండి. 1, సమకూరుస్తాడు. 2, అపవిత్రం బాగొడతాడు. 3, నూతన హృదయాన్ని, దేవుణ్ణి చూసే హృదయాన్ని నీకు ఇస్తాడు. ఏసైనా చూడాలనుకున్నారా? ఏసై ఆత్మస్వరూపి, బాలయేసును చూడాలనుకున్నారా? ఏసై ప్రేమామయుడు, ఏసై క్షమిస్తాడు, ఏసై ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా?
బైబిల్లో ఒక మాట ఉంది, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానాడు. మేము వచ్చినప్పుడు అలా అనుకునేవాడిని, సుమేధ స్కూల్ని నా ప్రభా రెండంతలు ఆశీర్వదే అంటున్నా. రెండంతలు అంటే ఇప్పుడు రెండంతలు కాదు, నాలుగంతలు అయింది, ఇంక ఎనిమిది అంతలు ఆమె అనండి. దర్శనాన్ని చూపించి నెరవేరుస్తున్నాడు. ఇప్పుడు అద్దెకున్నాడేమో నాకు తెలియదు, సొంత అపార్ట్మెంట్ ఇచ్చునుగాక. ఆమెనండి, ఆమెనంటే జరగటమే. అర్థమైందా? భూపాల్ గారు మాతో పాటు మంగళగిరి వచ్చేవాడు. ఆ మంగళగిరిలో ప్రేమైన దేవుని బిడ్డరా, చర్చి వెనకమాల, మంగళగిరి చర్చి వెనకమాల, ఆ మంగళగిరిలో మురుగంతా ఆ చెరువులోనే ఉంటుంది. ఒక 6 ఇయర్స్ నుంచి దగ్గర దగ్గర వెళ్ళినప్పుడల్లా, యేసు ప్రభువా చాలామంది ప్రేద ప్రజలు ఉన్నారయ్యా, వాళ్ళకి ఈ స్థలం ఇచ్చి మంచి బిల్డింగ్ కట్టిస్తే బాగుండగానని ఈ రెండు చేతులు చాసి ఇలాగే కూర్చున్నారు ఆ రోడ్లో. మీ చేతులన్నీ ఒకసారి అటు తిప్పండి అన్నాం. ఆ చేతులు తిప్పి హృదయపూర్వకంగా హార్ట్ఫుల్గా విరిగి నలిగి హృదయం కలిగి, నా యేసయ్యా ఈ స్థలంలో ఈ మురుగు వాసన చూడలేకపోతున్నామని ప్రార్థన చేస్తే, ఇప్పుడు పేద ప్రజలకి పెద్ద పెద్ద ఏం కట్టారు, అపార్ట్మెంట్స్ కట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెళ్ళిన ప్రతి ఊరులోనే ప్రతి పట్టణంలో మెరాకిల్ చేస్తానే ఉన్నాడు. ఎలా ఉండాలంటే, ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రాత్రికాల సమయంలో మీతో మాట్లాడుతుంది హృదయం శుద్ధిగా ఉండాలంట. రాత్రి మాట్లాడాడు కనుక ఈ విషయాలు నేను చెప్తున్నాను. రాత్రి నాతో మాట్లాడాడు, అందరినీ సమకూరుస్తాడంట, అందరిలో ఉండే అపవిత్రతను పోగొడతాడంట. మరి మూడవది ఏమిస్తాడంట, నూతన హృదయాన్ని ఇస్తాడంట. నూతన హృదయం నీలో ఉంటే ఎలా ఉంటా తెలుసా, అందరిని ప్రేమిస్తాం, అందరిని క్షమిస్తాం. అర్థమైందా? ఒకరినొకరిని చూడం. అలా ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటావో అప్పుడు నీలో దేవుని ఆత్మ ఉండటే. నాలుగో విషయానికి నేను వస్తున్నాను. నాలుగో విషయం మనం చూస్తే, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. నూతన స్వభావము ఎట్నారా? యేసు ప్రభువులో ఉన్న గుణలక్షణాలు అద్భుతమే. ఈ రాత్రి మీతో ఈ విషయాన్ని ఎందుకు చెప్పమన్నాడంటే, ఇలా ఇస్తారంట, నూతనమైన నూతన స్వభావము. అంతకుముందు ఏందిరా నీ స్వభావం అంతుండేది అంటారు కదా కొంతమంది. అర్థమైందా? కొంతమంది ఏమంటారు, అమ్మో అంతకుముందు ఈ స్వభావం మీకు తెలియదు, అయ్యో ఈయనడి మధ్య రీసెంట్గా ఇతని స్వభావం ఇతని ఆలోచనలన్నీ మారిపోయినాయి. నువ్వు మారాలంటే నేను మారాలంటే మారటం కానే కాదు. కానీ ఆ ఆత్మయన స్వరూపి ఎప్పుడైతే నీలోకి వస్తాడో నీకు నూతన స్వభావం ఇస్తాడు, 100% ఇస్తాడు. కాబట్టి నాలుగవది నూతన స్వభావం ఇస్తాడు, మంచి మనసుని ఇస్తాడండి. అవును, ఐదవది మనం చూస్తే, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె, రాతి గుండె. కొంతమంది హృదయాలు ఉంటాయమ్మా బండే, ఇక నువ్వు ఏమన్నా అయిపో. కుటుంబాల్లో ఉంటారు కానీ ఒక చెల్లి, ఒక అక్క, అమ్మ, నాన్న ఉండదు. నేను చాలాసార్లు చూస్తుంటాను, కని పెంచి పెద్ద చేసిన తర్వాత ఈ ముసలోళ్ళు ఎప్పుడు పోతారా, వాళ్ళ ఆస్తులు తీసుకోవడానికి చూస్తున్నారే కానీ ఆ ముసలోళ్ళని కని పెంచి పెద్ద చేశారే వాళ్ళని చూడటం లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మీ ఇంట్లో తల్లి కానీ తండ్రి కానీ అత్త తాతయ్య అమ్మమ్మలు ఎవరైనా ఉంటే వాళ్ళని ప్రేమగా పలకరించండి, ప్రేమగా ఆప్యాయతగా పలకరించండి. వాళ్ళకి కావాల్సిన మీరు చేసి పెట్టండి. దేవుడు మీకు చేయునుగాక, దేవుడు మీకు చేయునుగాక, దేవుడు మీకు చేయునుగాక. మేము ఎలా చేసాం కనుకే ఈరోజు ఈ స్థానం లట్టి పెట్టాడు. అలా చేశాం, చేస్తున్నాం. దేవుని ఆత్మ మాలో ఉంది కనుక మా బ్రతుకు దినాలో అలాగే ఆయనే చేపించును గాక. కాబట్టి రాతి గుండె మనలో ఉన్న కఠినమైన మనసును తీసేసుకోండి. నువ్వు తీసేసుకోలేవు, ఏసయ్యా నాలో నా హృదయం అంట బండబారిపోయింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బీడు భూమి అంటే అర్థం ఏంటంటే, ఒక 10 ఎకరాల బీడు ఉంటుంది, చెట్లు తుప్పలు ఇవన్నీ, దాన్ని కానీ శుభ్రంగా దున్ని నాగలి సెట్టేసి ఆ తర్వాత గొర్రేసి ఆ తర్వాత అడ్డేసి ఆ తర్వాత శుభ్రంగా ఆ దున్నిన తర్వాత
ఎత్తనం వేస్తానికి రెడీ చూస్తానికి చాలా అందంగా ఉంటుంది. అర్థం ఏంటంటే అంతట వీడు భూమిని వీడు భూమిలాగా ఉన్న హృదయాన్ని ఎప్పుడైతే ఏసే మనలోకి వచ్చాడో ఆ రాతి గుండె తీసివేసి మాంసపు గుండెనంట. చూడండి ఎంత గడ్డుబారిన హృదయం తీసేస్తాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక విషయం చెప్పమంటారా? ఒక మా సిస్టర్ నాతోటి, అన్నా మా అమ్మ కానీ మా అత్త కానీ నన్ను పట్టించుకోవట్లేదన్నా, వాళ్ళు ఇద్దరు రాతి గుండెలన్నా, జాలి కనికరం లేదన్నా, కఠినమైన వాళ్ళన్నా, వాళ్ళు మారన్నా అని చెప్పింది. అయితే నేను అన్నాను, నేనేమన్నాను తెలుసా అమ్మా, బైబిల్లో సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి యేసు ప్రభు బిడ్డలు అంటే చంపేస్తాడు, రెండోది గుర్రాలకి రథాలకు కట్టుకొని ఈడ్చుకెళ్తాడు, అంతేకాదు శిష్యులను కూడా చంపడానికి పోయాడు. దేవుడు వెలుగు ఎప్పుడైతే దర్శించిందో వెంటనే ఆయన మనసు మార్చింది. దేవుడు మీ ఇంట్లో వాళ్ళ మనసు మారవడా? ఆ రాతి గుండెని తీసి మాంసపు గుండెని ఇవ్వడా? నిన్ను చూసేటట్టు నిన్ను పలకరించేటట్టు చేయడా? ఒక అద్భుతం చేయబోతున్నాడు, ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా చెప్పానో 6 మంత్స్ కరెక్ట్గా మార్నింగ్ ఈవినింగ్ 2 గంటల ప్రభు దగ్గర ప్రార్థన చేసింది, వాళ్ళ అత్తగారు వాళ్ళ అమ్మగారు మారిపోయి ఎలా పలకరిస్తున్నారు, ఎలా ప్రేమగా ఉన్నారో తెలుసా? అద్భుతంగా వాళ్ళ రెండో ఉన్నారు. రాతి గుండెను వీడుబాడిని భూమిని తీసివేసి సదును చేసి పలకరించేటట్టుగా ప్రేమగా ఉండేటట్టు చేశాడండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను తెలుసా? ఇది నేను కళ్ళారా చూస్తున్నాను గనక, అద్భుతాలు చేస్తున్నాడు గనక ఈ విషయాన్ని రాత్రి మీతో చెప్తున్నాను. ఎన్ని విషయాలు చెప్పానండి ప్రియమైన దేవుని బిడ్డలారా? 4 విషయాలు చెప్పాను. 5వ విషయానికి వస్తున్నాం. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వానిగాను నా విధులు గైకొని వానిగాను మిమ్మను చేసేదను. ఇవి రాత్రి చెప్పిన మాటలని మీకు చెప్తున్నాను. ఈ చివరి మాట చెప్పి నేను కొద్ది సమయంలో ఈ విషయాలు కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా మీరు వినాలి. ఈ రాత్రికాల సమయంలో నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలు అని అన్నాడు. కట్టడలు అంటే ఏమిచ్చాడు మనుషుడికి? మనుషులు కట్టు విడిసి తిరుగుతున్నారు, ఆజ్ఞ మీరారు అందుకు వచ్చాడండి యేసు ప్రభులు వారు. అందుకు ఈ లోకానికి వచ్చింది. అయ్యో నేను సృష్టించుకున్న ప్రజలు ఇలా అయిపోతున్నారే, వీళ్ళు అలా ఉండటం ఆయన నీకు ఇష్టమా, అలా ఉండకూడదని అప్పుడు ఆయన ఆత్మస్వరూపి పరిశుద్ధాత్మ దేవుడు ఆ మరియమ్మ గర్భాన ధరించాడు. పరిశుద్ధాత్మతో గర్భం ధరించింది. పరిశుద్ధాత్ముడుగా పుట్టాడు, పరిశుద్ధుడిగా పుట్టాడు, పరిశుద్ధుడిగా ఎదిగాడు. ఎదుగుతుంటే ఆయన చేసే కార్యాలు చూసి ఓర్చుకోలేక ఆయన తీసుకెళ్ళి సిలువేశారు. అసూయ చేత దేవుడు ఆయన చెప్పాడు, ముందల నన్ను చిలివేస్తారు, నేను 3వ దినాన లెగుస్తానని శిష్యులతో చెప్పాడు. అంతేకాదు నేను సదాకాలం మీతో ఉంటా అన్నాడు. అంటే శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనతో ఉన్నాడు, వాళ్ళతోటి చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా వారికి కనపడ్డాడండి. కనపడ్డాడు గనకే ప్రపంచమాలవాలి యేసు ప్రభు జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇది విషయం. ఈ విషయాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు వినాలి. ప్రియమైన దేవుని బిడ్డరా, 5వది ఏంటంటే, ఏందండి అది 5వ విషయం ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డరా, నా ఆత్మను యందుంచి నా కట్టడలను విధులను గైకొని వారిగా చేస్తాను. అమ్మ నన్ను అనేది యేసు ప్రభు దగ్గరకు రారా అనేది. అమ్మ యేసు ప్రభు దగ్గరకు వస్తే పరిశుద్ధంగా బ్రతకాల, యేసు ప్రభు దగ్గరకు వస్తే పాల వ్యాపారంలో నీళ్లు పోయకూడదు, ఇవన్నీ చేయాలమ్మా కాబట్టి నేను రాను అని నేను చెప్పాను. అయితే ఈ వాక్యం చదివిన తర్వాత నేనుగా ఈ ఆజ్ఞలు పాటించాలంటే కష్టమే, కానీ దేవుని ఆత్మ నాలోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు పరిశుద్ధంగా ఉండాలి, ఆ ఆజ్ఞలు పాటించాలని మనకు వచ్చింది అన్నమాట. అయితే బైబిల్లో ఒక మాట ఉంది, ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నా ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడిచిన ఎలా సమస్త భూజనుల కంటే ఇచ్చిస్తాన్నారు. ఆ వాగ్దానం మీరందరూ స్వతంత్రించుకున్నారుగాక, ఈ స్కూలు డైరెక్టర్ గారు కూడా స్వతంత్రించుకున్నట్టు సహాయం చేయను గాక. సమస్త భూజన, సమస్త అంటే అందరికంటే హెచ్చిస్తానని ప్రవచనాత్మకంగా ఈ 2019 ఆఖరిలో చెప్తున్నాను. జాగ్రత్తగా ఏనండి, ఈ వాక్యము ఈ మాట
ప్రభు నెరవేర్చునుగాక, నెరవేర్చునుగాక. కాబట్టి ఏం చేస్తున్నారంటే ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు తప్పకుండా కుడి ఎడమకి తొలగకుండా అనుసరించి నడుస్తాం, పరిశుద్ధంగా ఉంటాం, నీతిగా ఉంటాం, యథార్థంగా ఉంటాం. అందుకనే బాగా రాయబడిన మాటలేదో తెలుసా ప్రేమైన, యథార్థవంతులు ఏంట ధన ధాన్య సమృద్ధి, ధాన్యానికి ఆజ్ఞాపిస్తాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. దయచేసి వినండి, ఇక్కడ చెప్తున్న విషయాన్ని తెలుసా, నా ఆత్మను మీ యందుంచి నా ఆజ్ఞలు కట్టలు అనుసరించినడు వానికి చేస్తానన్నాడు. ఆయన ఆత్మ మనలో ఉంటే అలాగ నడిచినప్పుడు నువ్వు చేసే ప్రతి పనిలో దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి గణపరిచి, దేవుని ఆజ్ఞలు వింటే అంతే కదా సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగును. కొంతమంది ఎంత చేసినా నాకు కలిసి రావట్లేదు పాస్టర్ గారు అంటారు. అయితే రా, ఈ రాత్రి రాను, అన్నీ కలిసి వచ్చేటట్టు అద్భుతమైన కార్యం ప్రభు చేస్తారు. ప్రభు దగ్గరికి రా, ప్రభు పాపాలు క్షమిస్తాడు, ప్రభు రక్షిస్తాడు, ప్రభు నిన్ను నీతిమంతులు చేస్తారు, ప్రభు నిన్ను యథార్థవంతులు చేస్తారు, నీ చేతి పనిని, నీ జాబుని అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తానని ఎప్పుడైతే చెప్పామో ఈరోజు సువార్త ప్రకటిస్తుంటే ఆ వాక్యాన్ని విని ఈరోజు వారు వచ్చి వారి పాపములు ఒప్పుకుంటున్నారు, విడిచిపెడుతున్నాడు. రెండోది ఏసీ రక్తంలో కడగబడి నీతిమంతులకు తీర్చబడుతున్నారు, సహవాసం కలిగి ఉన్నారు. ఆ తర్వాత చూస్తే రక్షణ పొందుకొని పరలోకమందుండ జీవ గ్రంథంలో పేరు రాయబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక దేని గురించి భయమే ఉండదు, మనకు భయమే ఉండదు. ఇక ఏ విషయంలో ఒకప్పుడు నన్ను భయాలు ఎంటబడ్డాయి, ఇప్పుడు ఏ భయం లేదు, దేవుడిచ్చాడు ఇది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐదో విషయం ఇది. ఆరో దానికి వస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. రాయబడిన వాడిని చదువుతాను, నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించినట్లు మీరు నా జనుల ఎందురు నేను మీ దేవుడైనను. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మను రక్షించును. అది యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే సకలమైన అపవిత్రతను పోగొట్టి రక్షిస్తానికి వచ్చాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, అది రక్షిస్తానికి పుట్టాడు కానీ ఆయన రక్షిస్తానికి, రక్షణ ఎందుకండి, రక్షకుడు అంటే నేను ఎందుకు అనుకున్నాను, ఆయన రక్షకుడు అని ఎందుకు అంటున్నారు, అదే పాపం చేసి దూరం అయిపోయాం కదా, పాపం నుంచి విడిపించడానికి లోకానికి వచ్చాడు. ఆయన త్యాగం చూడండి, పెరిగిన తర్వాత చిలువేస్తూ ఉంటే ఆ ముళ్ళ కిరీటం పెట్టారు, సిలువు మ్రాను మీద భుజాల మీద పెట్టారు, కొడతా ఉన్నారు కొడలు తీసుకొని, తిడుతున్నారు, అపహసిస్తున్నారు. ఆయన చేసిన అద్భుతాలు చూసిన కొంతమంది స్త్రీలు ఆ యెరూషలేము వీధిలో వెళ్తున్నప్పుడు నాయనా నాయనా అని పరిగెత్తుకుంటూ వచ్చారు. అలా ఆపి అప్పుడు అన్నాడు, అమ్మలారా నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నారు. విషయాన్ని చెప్పి నేను ముగించబోతున్నాను, దయచేసి మీరు వినండి. ఏంటంటే చివరి మాట ఇక ఇప్పుడు వినండి మీరు, ఈ సంవత్సరం ఎప్పుడైతే రక్షణ వచ్చేసిందో మీకు కరువు రానీయక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుస్తును. ధాన్యము అంటే అర్థం ఏంటంటే ఆధ్యాత్మికంగా దేవుని వాక్యాన్ని మీకు ఇచ్చి అభివృద్ధి పరుస్తాడంట. 2020 సంవత్సరంలో దేవుడే ఆజ్ఞాపించి ఇక్కడ కూర్చున్న వారందరినీ రక్షించునుగాక, ఆమెనండి రక్షించునుగాక. దేవుడే ఆజ్ఞనిశ్చయం చేస్తున్నాడు తెలుసా, ఆయన ఆజ్ఞాపిస్తే ఎవరు కూడా ఆపలేరు. సృష్టి యావరితో ఆయన స్వాధీనంలో ఉంది, ప్రతిదీ స్వాధీనంలో ఉంది. కాబట్టి అద్భుతమైన కార్యం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు మీతో మాట్లాడిన విషయాలు మీరు విన్నారు. ఇక మనము నేను ముగించేస్తున్నాను ఈ విషయాలు. దయచేసి మనము మత్తయి సువార్తలోకి వస్తున్నాం. జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి ఎలా వచ్చారంటే నక్షత్రాన్ని పైన చూశారు, అలా పైన నక్షత్రం నడుస్తూ ఉంటే జ్ఞానులు వీళ్ళు కింద వచ్చారు. వీళ్ళు వస్తా వస్తా ఎంత కాలం పట్టిందంటే దగ్గర దగ్గర 2 ఇయర్స్, 2 సంవత్సరాలు వచ్చారు. ఎలా వచ్చారు వాళ్ళు, ఎలా వచ్చారండి, నడుచుకుంటా కాదు వచ్చింది వారికి. అప్పుడు కాలంలో ఒంటెలుండే, ఆ ఒంటెల మీద ఎక్కి యేసు ప్రభు దగ్గరికి 2 సంవత్సరాలు వచ్చారండి. 2 సంవత్సరాలు వచ్చి తర్వాత ఆ ఊరు ఆ కుగ్రామానికి వచ్చిన తర్వాత
ఆ వంటలన్నీ కూడా యేసు ప్రభు దగ్గర ఉన్న స్థలంలోకి వచ్చి మోకాలు తండేసినాయి. మోకాలు తండేసిన మరుక్షణమే ఆ వంటల మీద ఉన్న వారు కిందకి దిగారు. దిగి యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. ఆ కుగ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏంటి మనూరు వంటలు వచ్చినాయి, ఏంటి ఇలా వచ్చారని ఊరు మొత్తం ఊరు వాడ మొత్తం ఏకమై ఆయన దగ్గరకు వచ్చేసారు. ఏంటి మన ఊళ్ళో యేసు ప్రభు పుట్టమ, మన గ్రామంలో స్వల్పమైన గ్రామం పట్టించుకోని గ్రామం అని అనుకున్నప్పుడు ఊళ్ళో వాళ్ళంతా వచ్చేసారు. అమ్మో యేసయ్య మన ఊళ్ళో పుట్టాడు. అప్పుడు వాళ్ళు వస్తా వస్తా ఏం తీసుకొచ్చారు తెలుసా? చూడండి ఇక్కడ రాయబడిన మాటలు మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో రాయబడిన మాటలు, ప్రియమైన రాయబడిన మాటలు ఏంటంటే తెలుసా? వారు నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియు శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించ తమ పెట్టెలు విప్పి ఏం తీసుకొచ్చారమ్మా? బంగారం తీసుకొని వచ్చారంట. వినాలి మీరు, ఏం తీసుకొచ్చారండి? యేసు ప్రభువుని చూస్తానికి వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చారు? బంగారాన్ని తీసుకొచ్చారు. నెంబర్ 2 సాంబ్రాణిని కూడా తీసుకొని వచ్చారు. నెంబర్ 3 బోళాన్ని కూడా తీసుకొచ్చారు. మరి ఈ రాత్రి ఇక్కడ యేసు ప్రభు జన్మదినాన్ని జరుపుకుంటున్న మనము మీరందరూ ఏం తీసుకొచ్చారు చెప్పండి, చెప్పండి. రైట్, జాగ్రత్తగా. బంగారానికి సాదృశ్యం ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు విశ్వాసంతో రావాలి, విశ్వాసంతో రావాలి, విశ్వాసంతో అడగాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకోండి 3 విషయాలు, విశ్వాసంతో రండి, విశ్వాసంతో అడగండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. అద్భుతమైన కార్యం చేస్తాడు. ఇది విశ్వాసం బంగారానికి సాదృశ్యం. నెంబర్ 2 సాంబ్రాణి. సాంబ్రాణికి ఏందమ్మా సాదృశ్యం? సాంబ్రాణి అంటే ధూపం అంటే అర్థం ఏంటంటే ప్రభు దగ్గర కూర్చొని ప్రార్థన చేయాలి. రాత్రి 11-12 గంటల అప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఈ విషయాలు నాతో చెప్పాడు ప్రభు చెప్పమని, అందుకని ఈ రాత్రి మీకు ఈ విషయాలు చెప్పాను. ఇవన్నీ మీరు వాగ్దానాలు. నూతన హృదయం ఇస్తున్నాడు, నూతన స్వభావం ఇస్తున్నాడు, రాతి గుణం తీసేస్తున్నాడు. మీకు ఒక అద్భుతం చెబుతున్నాయినండి, మీకు ఎప్పుడు ఇంతకుముందు మీ ఇంట్లో ఎవరు ఏది హెల్పింగ్ చేయనోరువో ఇప్పుడు హెల్పింగ్ చేసేటట్టు నా ప్రభు చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏనాడు పలకరించినోళ్ళు పలకరించబోతున్నారు, స్తోత్రం కలుగునగాక. పలకరించినోళ్ళు పలకరించబోతున్నారు, ప్రేమించినోళ్ళు ప్రేమించబోతున్నారు, సహాయం చేయనోళ్ళు సహాయం చేయబోతున్నాడు. నీ చేతి పనిలో అభివృద్ధి చేయునుగాక, యేసునామంలో జరుగునుగాక. ప్రార్థన 2వది, ప్రార్థన 3వది ఏందమ్మా? బోళమంటే పరిశుద్ధంగా ఉండాలి. యేసు ప్రభు పరిశుద్ధుడికి పుట్టాడు కాబట్టి ఆయన జన్మ ఎలా ఉందంటే 2 భార్యాభర్తలు వారిని ప్రదానం చేయబడ్డారు కానీ వారు ఏకము కాకమునుపు అని ఉంది. రాయబడిన మాట ఏంటంటే ఏకము కాకమునుపు అని రాయబడింది. అరే ఇదేంట్రా బాబు, ఏకము మమ్మల్ని ప్రదానం చేయబడ్డాము, ఏమకేమో గర్భం వచ్చింది, ఏంటిది? ఆలోచనలో పడ్డాడు ఎవరైనా. ఏసేపు ఆలోచన చేసి అతడు నీతిమంతుడు అయ్యుండి అమ్మో ఏమైనా అవమానపరచనొల్లక రహస్యముగా వెళ్ళిపోదామని ఆలోచన చేస్తున్నాడు. ఆలోచన చేసే సమయంలో, ఆలోచన చేస్తున్న సమయంలో ఏం జరిగిందో తెలుసా? పరలోకము నుండి దేవదూత వచ్చి ఇక్కడ నిలబడింది. నిలబడి దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది. ఎలా కలిగిందమ్మా? పరిశుద్ధ ఆత్మ వలన కలిగిందంట. చూశాడా, ఎప్పుడైతే దేవదూతే వచ్చి మాట్లాడిందో అప్పుడు ఈ యేసేపు నమ్మాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు చేర్చుకున్నాడు. దయచేసి మీరు వినాలా, ఇక్కడ స్పెషల్ మెరాకిల్. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న ఏంటంటే పుట్టిన తర్వాత, జ్ఞానంలో వచ్చిన తర్వాత, వాళ్ళు చూసిన తర్వాత, ఈ బంగారం ఇవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేటప్పుడు రాజు దగ్గరకు వెళ్ళారు. రాజు, మీరు చూసి మళ్ళీ రిటర్న్ నా దగ్గరికి రాండి అంటే
వాళ్ళు ఏం చేశారు తెలుసా, రిటర్న్ ఆయన దగ్గరికి వెళ్లకుండా మరొక మార్గాన వెళ్ళిపోయారు. రాజుగారి కోపం వచ్చి అప్పుడు, హే నా దగ్గరికి రాలేదు, ఈ దేశంలో ఉన్న 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపేసేయండి అని రాజుగారు ఆజ్ఞ చేశారు. ఆజ్ఞ ప్రకారం చంపేసేశారు అంతే. ఇప్పుడు వాళ్ళ పొరలు కూడా ఉన్నాయి అక్కడ. మన బ్రదరు ఒక దైవజనుల గొప్ప సేవకులు చూపించారనమాట, అక్కడికి వెళ్ళి చూసి వచ్చి. అయితే మేము ఎరుసలేం వెళ్ళాం కానీ ఆ ప్లేస్కి వెళ్ళలేదు. వారు వెళ్తూ ఉన్నారు కానీ చూసి వచ్చారు. చాలా సంతోషకరం. చిన్న చిన్న పిల్లల్ని కనికరం లేదు, ప్రేమ లేదు, ఎంత ఘోరమైన విషయం అండి. అయితే విషయం ఏంటంటే వీళ్ళు రిటర్న్గా ఈ రాజుగారి దగ్గరికి రాలేదనే కోపంతో యేసు ప్రభు చంపే ఎవరయ్యా, యూదులో రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు, నేను రాజునైతే ఈయన ఎవరయ్యా రాజు అని కోపం వచ్చేసి చంపేపిస్తాడు. అయితే రాజు మిమ్మల్ని ఎత్తకపోతున్నాడు, మీరు ఐగుప్తు దేశంలోకి వెళ్ళమని యేసుతో చెప్పినప్పుడు తన పిల్లోడిని తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్తాడు. కొద్ది రోజులు ఆడున్నాడండి, ఉన్న తర్వాత జరిగిన విషయం తెలుసా, ఈ రాజుగారు ఏమైపోతాడు, చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత అప్పుడు మరలా, ఇదిగో మిమ్మల్ని సంపజోసిపోయిన ఆ రాజు చనిపోయాడు, మీరు వెళ్ళండి అని చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్, దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొంతమంది కొన్ని విషయాల్లో మనల్ని కొన్ని కారణాల్లో హింసిస్తూ ఉంటారు. కొన్ని కారణాల్లో అర్థమైందా, కత్తి తీసుకొని పొడవటం కాదు కానీ మాటల ద్వారా పొడుస్తారు కొంతమంది. అందుకని మాటల ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారిని ఈ సంవత్సరం ఆఖరిలోపు స్టాప్, స్తోత్రం కలుగును గాక. ఇక లేదుక, మీకు స్వాతంత్రం వచ్చింది, మిమ్మల్ని ఇక అలా మాట అంటానికి కూడా ఆ నోటికి ఆజ్ఞాపించకుండా దేవుడు ఆపినందుకు స్తోత్రం కలుగును గాక. ఈ విషయాన్ని చెప్తానికే ఈ రాత్రి, ఈ రాత్రి ఈ సుమేధ స్కూల్ ఈ సెమీ క్రిస్మస్ పండుగలోకి ప్రభు మమ్మల్ని అందరినీ తీసుకొచ్చాడు. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. కృపగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, నీ ఘనమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఎప్పటి వరకు నాయన ఏసయ్య మీరు పాపాలు క్షమించే దేవుడు అని, నెంబర్ 2 పరిశుద్ధంగా మీరున్నారు, మమ్మల్ని పరిశుద్ధులు చేయడానికి ఈ లోకానికి వచ్చారు. నెంబర్ 3 మీరు మమ్మలను రక్షించడానికి వచ్చారు, నిత్య రాజ్యానికి వారసత్వాన్ని పొందుకోవడానికి. అందును బట్టి స్తుతిస్తున్నాను ప్రభువా. మరొకసారి నాయన ఈ క్యాండిల్ సర్వీస్లో, కేక్ కటింగ్లో మీరే తోడుగా ఉండి నడిపించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి నాకున్న అనుబంధము ఎనలేనిది, యేసయ్య నాపై నీకున్న మమకారము ఈ లోకమే ఎంచలేనిది. యేసయ్య నీతో నాకున్న అనుబంధము ఎనలేనిది, యేసయ్య నాపై నీకున్న మమకారము
పోరాను విమోచించబడి తిని సీయోనుకు వచ్చాను స్తుతిని చెల్లించాను విడుదల కోరాను విమోచించబడి తిని సీయోనుకు వచ్చాను మధ్యలో బెంగళూరు నుంచి వచ్చిన రామిరెడ్డి కూడా వేదిక దగ్గర రావాలి. పాలగారు కూడా వేదిక దగ్గర రావాలి. మమతను చూపావు కలువరిలో దాచావు తల్లి ప్రేమ కోరుకున్నా నన్ను ఎత్తుకున్నావు మమతను చూపావు కలువరిలో దాచావు ఏమని చెప్పాలయ్యా నీ ప్రేమను స్తోత్రమును నాయన, పరిశుద్ధుడా, జీవాధిపతి, మహోన్నతుడా, గొప్ప దయగల తండ్రి యెషయా, మీకు వందనాలు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో నాయన యెషయా మీ యొక్క నాయన పుట్టుక దినాన్ని బట్టి నాయన, ఇదిగో ప్రభువా మీరు మాతో సూటిగా మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి ప్రభువా, వారి పాపములను కడగటానికి ప్రభువా, ప్రతి బిడ్డను మీరు నిలబెట్టుకుంటానికి నాయన యెషయా పాపములో పడిపోయినటువంటి వారిని బ్రతికించడానికి 2019 సంవత్సరాల క్రితం ఇదిగో ప్రభువా ఈ లోకంలోనికి మీరు వచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రములు రాజ. ఈ సాయంకాల సమయంలో నాయన, ఇదిగో నాయన ఈ యొక్క నాయన సెమీ క్రిస్మస్ ఆరాధనలో ఇదిగో కేక్ కటింగ్ చేయబోతూ ఉండగా నాయన మీ కృప తోడుగా ఉంచి నడిపించండి. వచ్చిన ప్రతి బిడ్డ కూడా ప్రభువా ఆశీర్వాదకరముగా ప్రభువా నాయన ఉండడానికి మీ కృప తోడుగా ఉంచి నడిపించమని అడుగుచున్నాము ప్రభువా. ఇదిగో నాయన మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఎడైనా కూడి వచ్చే స్టేజ్ మీద ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డకు నాయన వారి కుటుంబాలలో సఖ్యత, సమాధానం, నెమ్మదిని దయచేయండి ప్రభువా. రాతి గుండెను నాయన మాంసపు గుండెలుగా మీరు మార్చండి ప్రభువా. నీ బిడ్డలుగా మీరు నడిపించి మీ ఒక్కరి నామానికే మహిమ తెచ్చుకోమని యేసయ్య ప్రశస్తమైన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన సేవకులకి మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్.
మల్లేశ్వరం గారు రావాలి వేదిక మీదకి. సుమేధ స్కూల్ చైర్మన్ గారు వేదిక మీదకి రావాలని. వస్తున్నారమ్మా, ఉన్నారా? అంబరానికి అంటే మనమంతా అంబరాలు చేసేద్దాం. స్వరాలతో ఈ వార్త అందరికి చక్కగా చాటి చెప్పుదా. సంగీత స్వరాలతో ఈ వార్త అందరికి చక్కగా చాటి చెప్పుదా. ఏలే అనగా మనకు శిశువు పుట్టక రక్షకుడు మన కొరకు జన్మించినాడు. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ప్రతి సంవత్సరము ఈ సుమేధ స్కూల్ దగ్గర సెమీ క్రిస్మస్ పండుగ యేసు ప్రభువ నీ జన్మదినాన్ని మేము జ్ఞాపకం చేసుకోవటానికి మీరు చూపిన కృపను బట్టి కోట్లాది స్తోత్రాలు. గడిచిన సంవత్సరాలు, గడిచిన రోజులు, గడిచిన కాలంలో స్కూల్ డైరెక్టర్ గారు కావచ్చు, తన భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, స్కూల్కి వస్తున్న స్టాఫ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరిని స్వామి నీ స్వాధీనంలో ఉంచుకొని వారి చుట్టూ కంచి వేసి కాపాడినందుకు నీకు స్తుతిస్తున్నాను తండ్రి. మీరు రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో చెప్పిన మాటలు ఇక్కడ స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా నీ వాక్యాన్ని తీసి చూపించాను. ఆ వాక్యము వీరికి నెరవేర్చండి, వచ్చిన వారికి కూడా నెరవేర్చండి, అద్భుతమైన కార్యాలు జరిగించండి. ఇప్పుడు జరుగుతున్న స్కూల్ ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అంతకీ రెట్టింపు, రెండంతల ఆశీర్వాదాలతో నింపునుగాక, రెండంతల మేలు జరుగునుగాక. నా తండ్రి, హృదయపూర్వకంగా మనసారా ప్రార్థన చేస్తున్నాను. అద్భుతమైన కార్యం సహకరిస్తున్న వారిని బట్టి, సపోర్ట్ చేస్తున్న వారిని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను ప్రభువా. మరి ప్రత్యేకంగా భూపాల్ గారిని బట్టి, తన భార్యను బట్టి, ప్రేమించిచ్చిన పాప విషయంలో కూడా మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన వీరికి ఎంతగానో సహకరిస్తున్నారు. అందరు బట్టి కూడా
స్తుతిస్తున్నాను ప్రభువా. ప్రత్యేకంగా కూడి వచ్చిన వారందరినీ నీ చేతులకు సమర్పిస్తున్నాను, నీ చేతులకి అప్పగిస్తున్నాను. ఎవరి మీద ఏ బలహీనతలు ప్రభావాలు పనిచేయకుండా దుష్టుడు యేసప్ప చూపు యేసు నామములో తొలగి పొమ్మనా జ్ఞాపిస్తున్నా, పొమ్మనా జ్ఞాపిస్తున్నా, యేసు నామములలో పొమ్మనా జ్ఞాపిస్తున్నా. నీ ఆశీర్వాదం మీద, వీరి మీద, వీరి పిల్లల మీద, కలిగిన దాని మీద తరతరాలు తరతరాలు నిలిచి ఉన్నట్లు శత్రువుకి భయము కలుగు చేయుడుగాక, శత్రువుకి భయము కలుగు చేయుడుగాక. నూతన ఆశీర్వాదాలతో, నూతన మేలులతో నింపి నడిపించమని, నీ కృపాక్షేమంలో వారికి తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, యేసు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని సకవాసం సకల పరిశుద్ధులకు ఈ సెమీ క్రిస్మస్ పండుగలోకి వచ్చిన వారందరికీ, భూపాల్ గారికి కుటుంబానికి, బెంగళూరు నుంచి వచ్చిన రామిరెడ్డి తన కుటుంబాన్ని బిడ్డలకి, పాల్ గారికి, రాజమ్మ ఇక్కడ కూడి వచ్చిన దైవజనులందరికీ ప్రత్యేకంగా ఈ సెమీ క్రిస్మస్ పండుగ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్న సుమేధ స్కూల్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, వారి కుటుంబానికి, బిడ్డలకు, ఈ స్కూల్కి ప్రభులు వారు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రతి ఒక్కరికి ప్రేమ ఉంది.